బిఆర్ఎస్ ప్రభుత్వానికి మూడోసారి పరిపాలించే నైతిక హక్కు కోల్పోయింది అని మాజీ మంత్రి జూపాలి కృష్ణారావు అన్నారు ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు కేసీఆర్ వారిని బోగస్ మాటలు అని మండిపడ్డారు కేసీఆర్ పరిపాలన చూశాక ప్రజలకు అంతా అర్థమైందని చెప్పుకొచ్చారు సోనియా రుణం తీర్చుకునేందుకు తెలంగాణ ప్రజలకు వచ్చే అవకాశం వచ్చిందని ఇది అందరి బాధ్యత అని గుర్తు చేశారు కేసీఆర్ మాటలు నమ్మొద్దని కోరారు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలని ప్రజలకు జూపల్లి విజ్ఞప్తి చేశారు తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం పాతాళానికి పోయిందని అవినీతి ఆకాశానికి అంటిందని విమర్శించారు నూటికి నూరు శాతం ప్రజలను మోసం చేసే దుర్మార్గ పాలన కేసీఆర్ చేస్తున్నారని దుయ్యబట్టారు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ కేసీఆర్ అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికే కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు సోనియా రుణం తీర్చుకోకపోతే దేవుడు కూడా క్షమించడని వ్యాఖ్యానించారు వచ్చే నెల పద్నాలుగు లేదా పదహారవ తేదీలో మహబూబ్ నగర్ లో జరిగే సభలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు జూపల్లి స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్